హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహ శుభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు షష్ఠీపూర్తి మహోత్సవ కార్యక్రమం వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో షష్ఠీపూర్తి అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత అంటే ఏమిటి అని ఈ వ్లాగ్లో తెలుసుకుందామండి. షష్ఠీపూర్తి విశిష్టత గురించి నేను విన్నది, తెలుసుకున్నది, కొన్ని విషయాలు పండితులు చెప్పినవి నేను మీకు షేర్ చేసుకుంటానండి. ఇది మా బాబాయ్ వల్ల, ఫ్రెండ్ వల్లదండి. బాబాయ్ వల్ల ఫ్రెండ్స్ అందరినీ మేము బాబాయ్లనే పిలుస్తుంటాము. వాళ్ళ ఇంట్లో ఈ షష్ఠీపూర్తి మహోత్సవం జరిగిందండి. ఇక్కడ ఆ బాబాయి పిన్ని వాళ్ళ కోడళ్ళు అన్నమాట. ఇది 3 రోజుల ముందు నుండే చాలా కార్యక్రమాలు చేశారండి. అందులో 108 కలశాలతోటి పూజ, హోమాలు, లింగార్చన, మెహందీ కార్యక్రమం, సంగీత్ అండ్ హల్దీ ఫంక్షన్, మంగళ స్నానాలు, చాటన వాయనాలు, అదేనండి, దీన్నే మొంటెల వాయనం అంటారు కదా, అదే అన్నమాట. ఇలా రకరకాల కార్యక్రమాలు చేశారండి. ఈరోజేమో పల్లకి ఊరేగింపు, హంసవాహనం పైన ఎదుర్కోలు, ఇలా రకరకాల కార్యక్రమాలతోటి వచ్చారండి. తర్వాత తులాభారం కార్యక్రమం కూడా చేశారన్నమాట. చివరగా స్టేజి ఎక్కి దండలు మార్చుకొని కేక్ కటింగ్ చేశారు. బాబాయికి 2 అబ్బాయిలేనండి. బాబాయికి కూతుర్లు లేరు. కూతుర్లు అంటే చాలా ఇష్టము. వాళ్ళ పెద్ద బాబుకి 2 అమ్మాయిలేనండి. వాళ్ళు అమెరికాలో ఉంటారు. చిన్న బాబుకి కూడా 2 అమ్మాయిలు, తర్వాత చివరగా 1 బాబు, అంటే మొత్తం 4 మన్మరాళ్ళు, 1 అబ్బాయి మన్మడ అనమాట. ఇక్కడ వల్ల 2 అబ్బాయిలు, కోడళ్ళు. ఇలా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇది మంగళ స్నానం అండి. ఇక్కడనేమో హోమం కూడా చేస్తున్నారు. ఇలా రకరకాల కార్యక్రమాలు చేశారన్నమాట. చీటల వాయనం అని, లింగార్చన అని, ఇలా చాలా వేడుకలు చేశారండి షష్ఠీపూర్తికి ముందు 3 రోజుల ముందు నుండి. అయితే ఇది బ్యాంకెట్ హాల్ అండి, దువ్వాస్ బ్యాంకెట్ హాల్ అని. వాళ్ళదేనండి, బాబాయి వాళ్ళది. ఇక్కడ బాబాయి, వాళ్ళ అబ్బాయిలు 2, ఇక్కడ వాళ్ళ కోడళ్ళు అన్నమాట. తర్వాత ఇక్కడేమో వాళ్ళ మన్మరాళ్ళు అన్నమాట. ఇక్కడేమో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అండి. బాబాయి, పిన్ని, వాళ్ళ 2 అబ్బాయిలు, 2 కోడళ్ళు, 4 మన్మరాళ్ళు, 1 మన్మడండి. వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ అన్నమాట. షష్ఠీపూర్తి అంటే 60 సంవత్సరాలకు చేసుకునేది. ఇది ఒక శాంతి కలాపం లాంటిదండి. దీన్ని ఉగ్రరథ శాంతి అంటారు. 60 సంవత్సరాలు వచ్చేసరికి మనిషికి ఉగ్రరథుడు అనే అసుర శక్తి ఆవహిస్తుందంట. దానివల్ల కొన్ని అనారోగ్యాలు, ఇబ్బందులు ఏర్పడతాయి, బీపీ, షుగర్ లాంటివి అన్నమాట. కాబట్టి ఇలా ఉగ్రరథుడికి శాంతి జరిపిస్తే ఆ ఉగ్రరథుడు శాంతించి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా 10-15 సంవత్సరాల దాకా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండేలా చూస్తాడటండి. ఈ షష్ఠీపూర్తిని 60 సంవత్సరంలకు ఒకసారి, 70 సంవత్సరంలకు ఒకసారి, మళ్ళీ 80 సంవత్సరంలకు ఒకసారి చేస్తూ ఉంటారండి. ఈ 60 సంవత్సరంలకు వచ్చిన దాన్ని షష్ఠీపూర్తి అని అంటారు. దీన్నే ఉగ్రరథ శాంతి అని కూడా అంటారండి. 70 సంవత్సరంలకు వచ్చేదాన్నేమో భీమరథ శాంతి అని, 80 సంవత్సరంలకు ఒకసారి వచ్చేదాన్నేమో సహస్రచంద్ర దర్శనోత్సవం అని అంటారండి. షష్ఠీపూర్తి అంటే 60 సంవత్సరాలండి. అలాగే మనకు తెలుగు సంవత్సరాలు కూడా 60 మనకు అదేనండి, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత అని తెలుగు సంవత్సరాలు ఉన్నాయి కదండి 60. అందులో మనం ఏ వ్యక్తి అయితే షష్ఠీపూర్తి జరిపించుకుంటున్నారో ఆ వ్యక్తి ఏ తెలుగు సంవత్సరంలో పుట్టాడో అదే సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే ఏ నక్షత్రంలో, ఏ తిథి, ఏ వారంలో పుట్టారో అవే మళ్ళీ తిరిగి వస్తాయటండి. ఇక్కడ తులాభారం జరుగుతుందండి. బాబాయిని త్రాసులో కూర్చుండబెట్టి బాబాయి అంతా బరువుని, బియ్యము, పప్పు దినుసులు, ధాన్యాలన్నీ వెయిట్ చేశారు. వాటిని పేదలకు దానం ఇస్తారంట. ఈ విధంగా తులాభారం కూడా చేశారు. అయితే ఇక్కడ షష్ఠీపూర్తి జరిపించుకున్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అనేసి అందరూ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారన్నమాట. ఈ షష్ఠీపూర్తి అనేది 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చేసుకోవాలటండి. ఎందుకు అనంటే ఈ షష్ఠీపూర్తి కార్యక్రమంలో ఉగ్రరథ శాంతి కలాపము, ఆయుష్ హోమం లాంటివి ఉంటాయి. ఇవి చిన్నగా అయినా పర్లేదు, మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుందంట. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాకుండా చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇవి చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటారటండి.
దీంతో పాటు మనం మన ఆనందం కొరకి వేడుక చేసుకోవాలనుకుంటే రకరకాల వేడుకలు కూడా చేసుకోవచ్చు. పూలదండలు మార్చుకోవడం కానీ, తలంబ్రాలు పోసుకోవడం లాంటివి కానీ, ఇలా రకరకాల వేడుకలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ తాళి కట్టించుకోవడం లాంటివి మాత్రం చేయకూడదు. ఇక్కడ పూలమాల వేపిస్తున్నారండి వాళ్ళ మన్మలు మన్మరాళ్ళు నానమ్మకు తాతయ్యకు పూలమాల వేస్తున్నారన్నమాట. ఇక్కడ పిల్లలు తీసుకొచ్చిన కొద్దీ ఉరుకుతున్నారు. పిల్లలు అంతే కదండి, ఎక్కడ ఒక నిమిషం ఉండరు కదా. ఇలా అందరు కలిసి మాల వేశారనమాట. మాల వేసిన తర్వాత ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. అందులో బాబాయ్ పిన్ని ఫోటో ఉంది. తర్వాత ఇంకేమో రాశారు. అసలు ఇచ్చిన తర్వాత అది విప్పమ్మని చెప్పి ఒకటే అల్లరి. తర్వాత ఆ గిఫ్ట్ను కూడా వాళ్ళు ప్యాకింగ్ విప్పారన్నమాట. ఇలా పిల్లలందరూ అయిపోయాక ఇక్కడ వాళ్ళ మేనల్లుళ్ళు అండి, వాళ్ళ అక్క కొడుకులు అన్నమాట. బాబాయికి 5 అక్కలు అన్నమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళంతా వాళ్ళ అల్లుళ్ళు మేనల్లుళ్ళు అందరూ షాల్వాలు కప్పేసి పూలమాలలు వేశారనమాట. పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయించారు. ఇక్కడ వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు అందరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగారండి. వీడియోస్ ఫొటోస్ దిగారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా గ్రూప్ ఫొటోస్ దిగారు. ఇక్కడ బాబాయ్ వల్ల 5 అక్కలండి. బాబాయ్ వాళ్ళకి 5 అక్కల తర్వాత బాబాయ్ ఒక్కడే అన్నమాట. 5 అక్కలకి ఒక్కడే తమ్ముడు అన్నమాట. వాళ్ళ 5 అక్కలు కలిసి బాబాయ్ తోటి దిగారు. తర్వాత వాళ్ళ బావలు కూడా వచ్చారండి. అక్కలు బావలు అందరు కలిసి ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. ఈ బాబాయ్ కూడా మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండేనండి. చిన్ననాటి స్నేహితులు వీళ్ళంతా. మా బాబాయ్, ఈ బాబాయ్, ఇప్పుడు షష్ఠి పూర్తి జరుపుకున్న బాబాయ్, ఇంకా వీళ్ళంతా ఒక గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళంతా చిన్ననాటి స్నేహితులు వీళ్ళంతా. ఈ బాబాయ్ వాళ్ళది కూడా ఈరోజు మ్యారేజ్ డే అండి, వెడ్డింగ్ యానివర్సరీడే కాబట్టి వాళ్ళకు కూడా సర్ప్రైజ్ దండలు మార్పించి వాళ్ళతో కూడా కేక్ కటింగ్ చేయించాలనేసి అనుకుని ముందుగానే ప్రిపేర్ అయ్యి కేకు ఇట్లా తెప్పించేసి దండలు వాళ్ళు రాగానే స్టేజ్ ఎక్కగానే దండలు మార్పించి కేక్ కటింగ్ చేయించారండి. వద్దు అని బాబాయ్ పిన్ని అన్నా కానీ ఊరుకోలేదు వాళ్ళు. ఇలా కేక్ కటింగ్ చేయించారన్నమాట. ఈ బాబాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులండి, ప్రతాప రామకృష్ణ గారు. ఇలా కేక్ కటింగ్ చేయించేసి అందరు కలిసి ఫొటోస్ దిగారండి. ఈ బాబాయిలందరూ ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చిన్ననాటి స్నేహితులు కూడా, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడానండి. ఏ చిన్న ఫంక్షన్లు అయినా అందరూ కలిసే ఉంటారండి. ఇక్కడ వీళ్ళేమో వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ నాన్నండి. బాబాయ్ వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ నాన్న. ఇక్కడ వాళ్ళందరూ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో బాబాయి, బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా, వాళ్ళ మిస్సెస్ పిన్ని, ఇంకా పక్కన కూడా వేరే వాళ్ళు ఉన్నారు. బాబాయ్ వాళ్ళు కూడా బాబాయ్, అందరినీ మేము బాబాయ్ అనే పిలుస్తాం, బాబాయ్ ఫ్రెండ్స్ అందరినీ. ఇక్కడ వాళ్ళ చిన్ననాటి ఫొటోస్ అండి. వాళ్ళు చిన్నప్పటి స్నేహితులు. నేను పక్కన పిక్ పెడుతున్నాను చూడండి. ఇది వాళ్ళ చిన్ననాటి స్నేహం అండి వీళ్ళందరిది. తర్వాత మేము వచ్చేసాము ఇక్కడికి. బాబాయి, పిన్ని, నేను, బాబాయ్ వల్ల అల్లుడు, మా మరిది, మా తమ్ముడు అన్నమాట. మేమందరం కలిసి ఈ విధంగా కలిసి ఒక ఫోటో దిగేసి వచ్చేసామన్నమాట.
ఇదంతా హాల్ అండి. ఇది బాబాయ్ వాళ్ళది ఫంక్షన్ హాలు. కొత్త కొత్తగా మొన్ననే రీసెంట్గా ఓపెనింగ్ అయింది. తర్వాత ఇదంతా భోజనాల కాడ అండి. ఇది కింద ఫ్లోర్ అన్నమాట. పైననేమో కింద గ్రౌండ్ ఫ్లోరు, మధ్యలో ఈ భోజనాల హాల్ అన్నమాట. తర్వాత పైననేమో ఫంక్షన్ హాల్ అన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము రిలయన్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసారన్నమాట. ఇది మొత్తం డైనింగ్ హాల్ అండి, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మేము భోజనాల హాల్కి వచ్చేసాము. ఇక్కడ రకరకాల స్వీట్స్, రైస్ వెరైటీస్, చాట్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయండి. మేము తినడానికి వచ్చేసాము. మీకు ఇప్పుడు మ్యూజిక్ పెడతాను, చూసేసేయండి. చూసారు కదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.